27 సంవత్సరాల 3 నెలల 16 రోజులు చేసినా. ఏ లేదు లేదు, పూర్తి దండేసి పంపించారు. నీ వయసు అయిపోయింది ఇక దాన్ని వాళ్ళు పంపించేశారు. నీకు కలవద్దు గిలవద్దు నాకు పో, నేను పోతున్నాను ఇట్లా వచ్చినావా అనుకున్నా. అనుకున్నా ఒకసారి మరి మనం కాడ మంచిగా ఉన్నది కదా అడిగి పోదాం తీయని అనుకున్నా. కానీ ఒక పెద్ద మనిషి చెప్పిండు నాకు, నిజంగానే నేను అనుకున్నా ఇట్లా. అప్పట్లో జర ఉత్సాహం వచ్చినండే, కొంతమంది ఉండి అరే ఏం సార్ నువ్వు ఇట్లా చేస్తున్నావు అన్నారు. అదే ఇది ఇదే అన్నాలని. నిజంగానే నేను కొంచెం తొందరపడ్డా, ఒక దశలో తొందరపడ్డా. తొందరపడి ఒక ఆయన దగ్గరికి, ఒక ఆయన నన్ను అప్పుడు ఆడిషన్కి పిలిచాడు. నేను సర్వీస్లో ఉండగానే ఆడిషన్కి పిలిచి ఆడిషన్ తీసుకున్నాడు. నిజంగా చెప్తున్నా చంద్రక్క, ఆ రోజు ఆయన దగ్గర ఒక 10-12 మంది పిల్లలు ఉన్నారు. అంటే ఆయన ట్రైనింగ్ ఇస్తున్నాడు వాళ్ళకి, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆ సార్ పేరు తేజ డైరెక్టర్ గారి దగ్గర కాస్టింగ్ డైరెక్టర్గా పనిచేశాడు సార్. సార్ పేరు మర్చిపోయాను నేను, గుర్తొస్తే చెప్తా. ఒకరోజు అక్కడ ఇంటర్వ్యూ ఐ మీన్ ఆడిషన్ తీసుకుంటున్నాడు. ఒకసారి ఆయన దగ్గరికి కలవమని ఒక ఆయన నాకు చెప్తే ఆఫీసులో మధ్యాహ్నం పూట లంచ్ అవర్లో వచ్చేసినా. వచ్చేసి కూర్చున్నా, కూర్చుంటే ఆయన ఏంటండి అని అంటే, సార్ ఇట్లా ఆడిషన్ కోసం వచ్చినాను సార్. కూర్చోండి అని చెప్పేసి కూర్చుని పెట్టేసి ఏం చేస్తావు అన్నాడు. కొంచెం నెగటివ్గానే, నన్ను నమ్మలేదు ఆయన యాక్చువల్గా. ఏం చేస్తారు మీరు అన్నాడు. మీరేం చెప్తారు చేస్తారు సార్. నేను చెప్పుడు కాదా, నువ్వేం చేస్తావు అని అడిగాను. నేనేమని చేస్తా సార్ అన్నా. నువ్వు బిచ్చగానే పో అన్నాడు. నిజం, దాన్ని నేను ఓన్ చేసుకున్నా. వేస్తాను నేను బిచ్చగాడినే అని చెప్పేసి ఇమీడియట్గా ఆడిషన్ చేసిన. నిజం అక్క, నీ అమ్మ నేనైతే కొట్లాడొస్తుంటే మా తన్ని వస్తుంటే నువ్వు కొట్టు తన్ని వస్తుంటే రివర్స్ అయిపోయింది కంప్లీట్గా. అందరిని రమ్మను అన్నాడు. కూర్చోండి సార్, కూర్చున్నాం. అందరిని రమ్మన్నాడు. అప్పటికి 10-12 మంది పిల్లలు వచ్చారు, వచ్చి నిలబడ్డారు. ఆయన చూడండి, ఆయన చూసి నేర్చుకోండి మీరు. నేను ఆయనకి ఏం చెప్పలేదు, కరెక్షన్ ఏం చెప్పలేదు, బిచ్చగాడివి అన్నంతే. అన్నదానికి ఆయన బిచ్చగాడి క్యారెక్టర్ మీద ఇంప్రూవేషన్ చేసుకొని నాకు ఒక 2 మినిట్స్ ఆడిషన్ చేసి చూపించండు సార్, ఒక్కసారి మా పిల్లల కోసం అని చెప్పేసి అని పిల్లలందరినీ అక్కడ నిలబెట్టేసి చెప్తే నాకు కాళ్ళు గజగజ వణికినాయి. చంద్రక్క నిజంగానే ఏమో ముందు చేసినట్టు ఇప్పుడు చేస్తాను చేయను అని చెప్పేసి అని మళ్ళీ చేసిన. మళ్ళీ చేస్తే ఆయన క్లాప్స్ ఇచ్చాడు. ఇమ్మీడియట్గా అంతకుముందు నేను ఫోటో ఇచ్చినట్టు ఆయనకు సార్ నేను ఇట్లా అని చెప్పేసి అని దాన్ని డ్రాయర్లో పడేసుకున్నాడు ఆయన. ఏ ఉద్దేశంతో పెట్టుకుని తెలుసుకున్నాను. ఇమ్మీడియట్గా దాన్ని తీసినాడు, తిప్పినాడు, వెనక పక్క ఏదేదో రాశాడు. యు టేక్ దిస్, గో టు తేజ గారి ఆఫీస్, టెల్ మై నేమ్ అన్నాడు ఆయన. నేను రిఫర్ చేసిన చెప్పి చెప్పండి, మీకు క్యారెక్టర్ ఇస్తాను ఇమ్మీడియట్గా అన్నాడు. తేజ గారి ఆఫీస్కి పోయినా. ఆ సినిమా పేరు బహుశా శ్రీనివాస కళ్యాణము. అప్పుడు సినిమా ఏదో తీస్తున్నాడు సార్ తేజ గారు. ఇప్పుడు కదా అది, ఓ 14-15 సంవత్సరాల క్రితం, బిఫోర్ మై రిటైర్మెంట్. నేను ఇంకా రిటైర్ అవ్వలేదు అప్పటికి. తేజ గారి ఆఫీసులో నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. ఆఫీస్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్తే ఆయన ముందే గమనించి చెప్పండి, ఇది రిసెప్షన్లో ఇవ్వండి, ఇస్తే మీరు ఫోటో ఇచ్చి మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్తారు, మీరు ఆగండి అక్కడే. ఆగి నన్ను ఫలానంతరం పంపించిండు, కాబట్టి మీరు నన్ను తేజ గారితో మాట్లాడించండి అని చెప్పేసి ఆ మాట చెప్పాలి మీరు అని కూడా అన్నాడు ఆయన. ఆయన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. సరే సార్, ఆయన చాలా బిజీగా ఉన్నారు, లోపల రైటర్స్తో మాట్లాడుతున్నారు, వీ విల్ కాల్ యూ, గో ప్లీజ్ గో అని చెప్పేసారంటే వెళ్ళి వచ్చి వచ్చారు. అట్లా జరిగింది.